హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఫుడ్ రెసిపీ పెడుతున్నాను. ఈ ఫుడ్ రెసిపీ ఏంటంటే మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా చాలా ఈజీ ప్రాసెస్ మనం వ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసుకుందాం. నేను మసాలాకి కొంచెం జీడిపప్పులు తీసుకున్నాను అండ్ ఆల్మండ్స్ పిస్తా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. అండ్ ఒక టమాటో యాడ్ చేసుకోండి, చిన్నదైతే రెండు వేసుకోండి. అండ్ కొంచెం సినిమన్ అంటే పట్ట, లవంగం, సోంపు, స్టార్ అనాస్ అనమాట, ఇవన్నీ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నా దగ్గర టమాటోస్ అంటే ఇక్కడ సలాడ్ టమాటోస్ దొరుకుతాయి, అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను టిన్స్ తీసుకుంటాను. సో నేను కొంచెం వేసుకున్నాను. నేను ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత చికెన్, నేను చికెన్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసిన తర్వాత పెరుగు, గడ్డ పెరుగు ఉంటే వేసుకోండి, పులిసిపోయిన పెరుగు అయితే వేసుకోకండి. పెరుగు 1 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నా. కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి. నేను 2 మిక్స్ చేస్తాను, కారం పొడి, ధనియాల పొడి. సో నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. అండ్ పెప్పర్, మిరియాల పొడి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి మసాలాస్. మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాను, మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ లెమన్ 1 టేబుల్ స్పూన్. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ కానీ మ్యారినేట్ చేయండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా చాలా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది చికెన్. ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నా ఓకే, బయట పెట్టినా కూడా ఓకే. సో అది చికెన్. ఇప్పుడు రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఎగ్స్ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ ఏమంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనం గుడ్డు ఫ్రై చేసుకుంటాం కదా, స్క్రాంబుల్డ్ ఎగ్స్, అలా బాగా ఫ్రై లాగా చేసుకునేయాలన్నమాట. ఇంకేం యాడ్ చేయకుండా జస్ట్ సాల్ట్ ఒకటి చాలు. యాడ్ చేసుకుని ఇట్లా బాగా ఎగ్ పొరట్లాగా వచ్చిన తర్వాత దాన్ని తీసి సపరేట్ ప్యాన్లో పెట్టుకోవాలి. సపరేట్ బౌల్లో తీసుకోండి. సేమ్ ప్యాన్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది చికెన్ చేసుకునేకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం ఇలాచీ అండ్ బిర్యానీ లీఫ్ అండ్ కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇవి 2 ఆనియన్స్, పెద్దదైతే 1 చాలు, చిన్నవైతే 2 తీసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బ్రౌన్గా అవ్వాలన్నమాట, బ్రౌన్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోండి. అండ్ మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకోండి. ఇఫ్ మీ దగ్గర కానీ కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వచ్చి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా ఎక్కువగానే వేసుకోండి, బిర్యానీ మసాలా టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చాలా తక్కువ అంటే తక్కువ 1 కప్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే చికెన్ ఉడికే కొద్దీ ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చిందంటే అది పులుసులాగా అయిపోతుంది. మనకి ఇది చిన్న గ్రేవీ లాగా కావాలి బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి. సో కొంచెం వాటర్ వేసుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రైస్ ప్రాసెస్కి నా దగ్గర పెద్ద ప్యాన్స్ లేవు కాబట్టి నేను కుక్కర్లో చేస్తాను, దమ్లాగే చేస్తాను. కుక్కర్ అని విజిల్ పెట్టాను. సో కొన్ని వాటర్ తీసుకొని అండ్ ఘీ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోండి. మీరు కొంచెం ఓపెన్గా ఉండే ప్యాన్స్ తీసుకోండి దమ్ పెట్టడానికి, కొంచెం ఫ్రీగా ఉండే ప్యాన్స్. వేసిన తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి అండ్ కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ అనేది రైస్కి ఎంత పడుతుందో అంతవరకు వేసుకోండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. సో ఇక్కడైతే చికెన్ బాగా ఉడికిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఏమంటే మనం ఎగ్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ దాంట్లో యాడ్ చేసుకునేసి మళ్ళీ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కొంచెం లిక్విడ్గా ఉండేదంతా ఎవాపరేట్ అయ్యి బాగా ముద్దగా వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ బాయిలింగ్కి వచ్చింది. బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత
మనం ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ బాగా ముద్దగా గ్రేవీలాగా అయిపోయింది. సో ఇప్పుడు ఇది టర్న్ ఆఫ్ చేయాలి ఫ్లేమ్, అది స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏమంటే ఈ రైస్ అనేది బాగా 70% వరకు కుక్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండండి. అది రైస్ మనం ఎత్తుకొని బ్రేక్ చేస్తే 2 పీసెస్గా కట్ చేస్తే ఇంకా కుక్ అవ్వనట్టు. ఇఫ్ అది కట్ చేసినప్పుడు 3 పీసెస్గా కట్ అయిందంటే 70% కుక్ అయినట్టు అనమాట. అది చిన్న టిప్. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకోండి రైస్. అండ్ నెక్స్ట్ ఏమంటే సేమ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకొని ఈ చికెన్ కుక్ చేసుకున్నాం కదా అది ఆల్మోస్ట్ ముక్కాల్ భాగం వరకు యాడ్ చేసుకునేయండి చికెన్ ఆ ప్యాన్లో. యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోండి. రైస్ హాఫ్ రైసే యాడ్ చేయండి, హాఫ్ అలానే పెట్టుకోండి. ఇక్కడ ఏమంటే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అలాంటివి ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి, నా దగ్గర లేవు, నేను యాడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చికెన్ మళ్ళీ యాడ్ చేసుకొని నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా లేయర్స్ లాగా చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర, క్యాషూనట్స్, సేమ్ అవన్నీ లేయర్స్గా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కలుపుకొని కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ కొంచెం ఘీ, దీనిపైన కూడా ఘీ. అండ్ లెమన్ వాటర్ కావాలన్నా కూడా వేసుకోండి, నేను లెమన్ వాటర్ యాడ్ చేయలేదు. సో ఇలా అయిన తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్తో టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇఫ్ సిల్వర్ ఫాయిల్ లేదు అంటే చపాతీ పిండితో చేస్తారు కదా అలా చేసుకోండి, నాకు అది రాదు కాబట్టి నేను సిల్వర్ ఫాయిల్ చేసుకున్నా. సో అలా లిడ్ కూడా క్లోజ్ చేసుకొని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ మళ్ళీ రెస్ట్ తీయాలి. రెస్ట్ ఇవ్వాలి, ఏం కదపకండి, 10 మినిట్స్ కామ్గా అట్లే వదిలేయండి. అండ్ దాని తర్వాత ఇలా మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సిల్వర్ ఫాయిల్ క్లోజ్ చేసి అంత దమ్ వస్తుందా అనే డౌట్ రావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సేమ్ చపాతీ పిండి క్లోజ్ చేసి ఎలా ఎయిర్ అయితే పోదు సిల్వర్ ఫాయిల్తో కూడా ఎయిర్ పోదు. సో ఇప్పుడైతే రెడీ, బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇదండి మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ సూన్.